రామాయణం భారతీయులకు ఎంత ముఖ్యమైన గ్రంథమో అందరికీ తెలిసిందే. అందులోని ప్రతి భాగం నీతిని బోధిస్తుంది, ధర్మం ప్రకారం ఎలా నడుచుకోవాలో వివరిస్తుంది. అందులోని ఘట్టాలన్నీ ధర్మాచరణకు అద్దం పడతాయి. శ్రీరాముడు మొదలుకొని ప్రతి వ్యక్తి ఎంతో కొంత ప్రభావాన్ని మనపై చూపిస్తారు. వేల సంవత్సరాలుగా రామాయణం మనలో భాగంగా అయిపోయింది. ఇందులో రావణుడు విలనైనప్పటికీ ఎన్నో సుగుణాలు కలవాడు, తిప్రపత్తులు కలవాడు. శివుడికి రావణుడి కంటే భక్తుడు ఎవరూ లేరని చెబుతూ ఉంటారు. అంతటి రావణుడు ఒక స్త్రీ బలహీనత కారణంగానే విలనవుతాడు. తపస్సులతో ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్న రావణుడికి కూడా భక్తులు ఉన్నారంటే అతిశయోక్తి లేదు. కానీ స్త్రీలోలత్వం కారణంగా రాముడి చేతిలో హతమయ్యాడు. రావణుడు బ్రహ్మజ్ఞాని. అతను చనిపోతూ కొన ఊపిరితో ఉన్న సమయంలో అతని వద్ద నుంచి నాలుగు మంచి విషయాలు నేర్చుకోవాల్సిందిగా రాముడు లక్ష్మణుడికి ఆదేశిస్తాడు. ఆ సమయంలోనే రావణుడు లక్ష్మణుడికి హితబోధ చేస్తాడు. అందులో మొదటి విషయం ఏంటంటే, నీ పక్కనే ఉండి నిన్ను విమర్శించే వారిని నెత్తిన పెట్టుకో, కానీ నిన్ను పొగిడేవారిని మాత్రం నమ్మొద్దని చెప్తాడు. రెండవది, ఎప్పుడూ విజయం సాధిస్తున్నావు కదా అని గెలుపు నీ సొంతం అని విర్రవీగకు. మూడవది, యుద్ధంలో గెలవాలనే కోరిక ప్రతి రాజుకి ఉండాలి, కానీ యుద్ధమే అత్యాశ అయి ఉండకూడదు. సైన్యానికి కూడా అవకాశం ఇచ్చి వారితో పాటు తాను అలపెరగక పోరాటం చేస్తేనే విజయం వరిస్తుంది అని చెప్తాడు. నాలుగవది, కాపలా కాసేవాడు, వంట చేసేవాడు, నీ రథసారథి, ఇంకా నీ సోదరుడు, వీరితో ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోకు. ఎందుకంటే వీరితో శత్రుత్వం పెంచుకుంటే ఏ రోజైనా ఏ క్షణమైనా నీకు హాని చేసే ప్రమాదం ఉంటుంది. ఐదవది, ఈ శత్రువు చిన్నవాడు అనుకుని తక్కువ అంచనా వేయొద్దు. ఎవరి వెనక ఎంత బలం ఉందో ఎవరికి తెలియదు. నేను ఆంజనేయుడిని తక్కువ అంచనా వేయడం వల్లనే నా ప్రాణాలపైకి తెచ్చుకున్నాను అని లక్ష్మణుడికి చెప్తాడు. ఆరవది, దేవుణ్ణి ప్రేమించు లేదా ద్వేషించు, కానీ ఆయన పట్ల దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండు. ఈ మాటలను లక్ష్మణుడికి చెబుతూ రావణుడు ప్రాణాలు విడిచాడు. రావణుడు చెప్పిన మాటలు నేటికీ మన జీవితాలకి వర్తిస్తూ ఉంటాయి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.